తుంగతుర్తి మండల పరిధిలోని తెలంగాణ విగ్రహం వద్ద గోపాలమిత్ర సభ్యులంతా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం కేసీఆర్ 30% జీతాలను పెంచడం హర్షణీయమన్నారు. వారికి ఎల్లవెల్లా మేం కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతూ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గోపాలమిత్ర సేవలను గుర్తించి 8500 నుంచి 11050 రూపాయలు మరి రెండోసారి కూడా వీళ్ళ యొక్క సేవలు మనకు చాలా అవసరం ఉన్నాయి. కస్టమర్ల చాలా వీళ్ళ యొక్క అవసరాలు ఉన్న సందర్భంగా గుర్తించినటువంటి ప్రభుత్వం మళ్ళీ 8500 నుంచి 11050 ఈ రోజు మన మంత్రివర్యులైనటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదినం ఈ రోజు కావడం సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మాన్యులు శ్రీ చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అలాగ్ చేసే కార్యక్రమాన్ని తిరుపతి నియోజకవర్గ స్థాయిలో చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చూసినటువంటి మండల పెద్దలందరికీ అదేవిధంగా గోపాలమిత్ర సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గోపాలమిత్ర ఐక్యత, గోపాలమిత్ర ఐక్యత, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ 59వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కొమ్మినేని శ్రవంతి సతీష్ కుమార్, వైస్ చైర్మన్గా యారాల రామ్రెడ్డిలను నియమించారు ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో అశోక విజయదశమి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జెండా గది నిర్మాణానికి గ్రామశాఖ అధ్యక్షులు పుల్లూరు యాకమల్లు, కార్యదర్శి పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈరోజు వెంపటి గ్రామంలో మన మిత్రులు శ్రీనివాస్ గారు, అంజయ్య గారు, గ్రామశాఖ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి గద్దె నిర్మాణం కోసం భూమి పూజ అనే కార్యక్రమాన్ని తీసుకోవడానికి జరిగింది. వాళ్ళ దసరా పండుగను సైతం పక్కన పెట్టి బహుజన రాజ్యం కోసం ముందు కదులుతున్న వెంపటి గ్రామానికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక నిప్పురవ మొదలై పెద్ద అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిప్పురవతో స్టార్ట్ అయింది బహుజన సమాజ్ పార్టీ. మరి రేపు ఎన్నికల వరకు అది మహా ఉత్పన్నలా సాగుతుందని మేము భావిస్తున్నాం. తెలంగాణ పోరాటం కూడా ఊరికి ఒకరితరు లేని రోజుల్లో ఆంధ్ర వాళ్ళ మీద మనం తెగేసేస్తే మరి 10-20 సంవత్సరాలు పట్టింది. మన బహుజన సమాజ్ పార్టీ ఇప్పటికీ అందరికీ తెలుసు,
ఓట్లు మావి సీట్లు మీవా ఇది చెల్లదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి ఇవాళ మన కోసం వచ్చారు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ వెంపటి గ్రామ ప్రజలను మద్దతు ఇస్తూ ఇవాళ మరి మన ఈ గ్రామంలో కార్యక్రమం జరుగుతుంది వచ్చేది బహుజన రాజ్యం మరి కూకటి వేళ్ళతోటి ఈ ఈ అగ్రవర్ణ మరి 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు 95% ఉన్న కమ్మరి కుమ్మరి చాకలి మంగళ ఎరకల యానాది మాల మాదిగ గొల్ల గౌండ్ల సంపన్న కులాలు ఇవాళ ఎందుకు రాజ్యాధికారానికి దూరం ఉన్నాయనే విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా మరి ఈ నియోజకవర్గంలో మరి మన గ్రామాన ఒక ప్రచార యాత్ర ఒక కరపత్ర యుద్ధం అనే కార్యక్రమాన్ని కూడా మన తొందరలో మరి మరి మండల నాయకత్వం మీద మరి భరోసా ఉన్నది వాళ్ళు చేస్తారని హామీ ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమంలో మనం ముందంజలో ఉంటాం ప్రజల్ని చైతన్యం చేస్తాం బహుజన రాజ్యాన్ని స్థాపిస్తాం మన బతుకులు మారలేదురా ఓ హరిజన మన బతుకులు మారలేదురా ఓ హరిజన మన బాధలు తీరలేదురా ఓ గిరిజన మన బాధలు తీరలేదురా ఓ గిరిజన ఎక్కడేసిన గొంగడి అక్కడనే బహుజన మన బతుకులు మారలేదురా ఓ హరిజన మన బాధలు తీరలేదురా ఓ గిరిజన అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు అందరూ కలిసి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే మునుగోడలో మరి మన నాయకుడు మన నేత మరి ఆ నాయకుల అగ్రవర్ణాలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెర్ల నీళ్ళు తాగిస్తున్నానే దానికి మనం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ మరి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. హైదరాబాద్ పట్టణంలోని మంత్రుల నివాసంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీమతి కొమ్మినేని శ్రవంతి సతీష్ కుమార్, వైస్ చైర్మన్గా యారాల రామ్రెడ్డి, షాలి గౌరారం మార్కెట్ చైర్మన్ కుమారి మామిడి తేజస్వి, డాక్టర్ ఆఫ్ మామిడి సర్వయ్య, వైస్ చైర్మన్గా గుజిలాల్ శేఖర్ బాబు, వారితో పాటు నూతన పాలకవర్గ డైరెక్టర్లు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్తో కలిసి మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.